బలూన్ ఐడియా పాతదని చెప్పారుగా, ఎలా వర్కౌట్ అయిందో చూసారా? నేను చెప్పినట్టు మాట్లాడరా? ఎవరు నువ్వు? దేవ్. ఏం కావాలి నీకు? ఒక చిన్న రిక్వెస్ట్. వాట్? మీకు ఫేస్బుక్లో కొన్నాళ్ళకు ముందు ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాను, దాన్ని మీరు ఇంకా అక్సెప్ట్ చేయలేదు. అక్సెప్ట్ చేస్తే బాగుంటుంది. నేను తెలుసా, డు ఐ నో యూ? తెలీదు, బట్ తెలుసుకోవచ్చుగా. ఫ్రెండ్స్ అవడానికి ముందు అందరూ స్ట్రేంజర్సేగా. ఓ, నాకు ఇలాంటి వాటికి టైం లేదు. ఎనీవే, లెట్స్ సీ యువర్ లక్. ఇంకో 2 మినిట్స్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నీ వల్ల అయితే వెతికి యాక్సెప్ట్ చేసుకో. 4000 ఫ్రెండ్ రిక్వెస్ట్లా? అందరూ మగాళ్ళే. రే, నీ అప్ప, నీ సంగతి చెప్తానులే. ఇంతమంది వెయిటింగ్. అయ్యో, టైమ్స్ అప్. అయ్యో, ఈ సమోసా నీ ఐడియా దొబ్బింది. ఏమండి, ఫార్చునేట్లీ నేను కనపడలేకపోతే మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి, నేను వెంటనే యాక్సెప్ట్ చేస్తాను. మేఘ్నా, నీ మాటలు చెప్పవే మూగవాణే. రేపు మేఘ్నా ప్రోడక్ట్ లాంచ్ ఉందని వాళ్ళ అమ్మ అప్డేట్ చేసింది, మనం వెళ్దాం. అది సరే, గానీ తనంటే ఎందుకు రెంత పిచ్చి? నీ ప్రేమనెంతో పంచావే పిచ్చి వాణ్ణే చేసావే నన్నిలా. తన కళ్ళు, తన కళ్ళలో పొగరుంది, కానీ అంతకుమించి ఇంకేదో ఉంది, అదేంటో చెప్పలేను. అందుకే ఎక్సైట్మెంట్. గుడ్, ఇంతవరకు నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నేను చూడలేదు. సంథింగ్ టెల్స్ మీ దట్ షీజ్ యువర్ గర్ల్. ఇంకొక్కసారి ట్రై చేద్దాం. అవునరా మామా, నీ కోసం కాకపోయినా నా కోసమైనా ట్రై చేయరా. ఇదంతా నీ వల్లే. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. భాష మన భావాల్ని వ్యక్తపరచడం నుంచి ఒక దేశాన్ని నడిపించడం వరకు మనిషికి ఎంతో అవసరమైన విషయం. కానీ మనలో ఎంతమంది ఇంకో భాషని ఈజీగా మాట్లాడగలుగుతున్నారు, నేర్చుకోగలుగుతున్నారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. అందుకు ఆన్సర్ దొరికింది. ఈ లోకంలో ఎవరితోనైనా మీరు ఈ డివైస్ సహాయంతో మీ మాతృభాషలో మాట్లాడి ఈజీగా కమ్యూనికేట్ చేయగలరు. అండ్ వాళ్ళు చెప్పేది ట్రాన్స్లేట్ చేసి మీ మాతృభాషలో మీరు వినగలరు. అది స్ప్లిట్ సెకండ్ టైంలో. ఐ వుడ్ టేక్ ఎనీ క్వశ్చన్స్ ఇఫ్ యూ హావ్. ఇండియాలో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందంటారు? ఈ లోకంలోనే ప్రజలు ఎన్నో రకాల భాషలు మాట్లాడే దేశం మన దేశం. దాదాపు 150 లాంగ్వేజెస్, వాళ్ళలో 1% యూజ్ చేసినా చాలు సక్సెస్. బ్రిలియంట్ మామా, ఆ మిషన్లో ఎఫ్ఎం వినొచ్చేమో అడుగు. హాయ్, మీ గురించి తెలుసుకోవాలని ఇంటర్నెట్లో సర్చ్ చేశాను. వర్క్ తప్ప ఆయనకేమీ తెలియలేదు. మీ గురించి మీరే చెప్తే మిమ్మల్నే ఎప్పుడూ తలుచుకునే, ఐ మీన్ రోల్ మోడల్గా మీతో మాట్లాడాలి, మూవ్ అవ్వాలనుకునే, యునో, బిజినెస్ కోసం. పాయింట్కి రండి. 25 వయసులో ఇంత సాధించారు మీరు, మీ గురించి చెప్తే. ఈ క్వశ్చన్ ఇప్పుడు ఇక్కడ అనవసరం అనుకుంటాను. బట్ మ్యామ్, ఈరోజు బిజినెస్ చేసి పైకి రావాలనుకునే ఎంతో మంది యంగ్స్టర్స్కి మీ సమాధానం ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. సో ప్లీజ్ టెల్ ఇస్ అబౌట్ యువర్ సెల్ఫ్. చెప్పండి మేడం. ఓకే, నాకు అప్పుడు 5 ఉంటుంది. అమ్మ, నేను, నాన్న అనే మాటకు అర్హత లేని ఒక వ్యక్తితో విదేశాలకు వెళ్ళాం. సరదా కోసం వెళ్ళిన ఆ ట్రిప్ మా జీవితాలనే మార్చేసింది. ఆ వ్యక్తి నన్ను, అమ్మని వదిలేసి వెళ్ళిపోయాడు. పాస్పోర్ట్ లేదు, చేతిలో డబ్బులు లేవు, భాష తెలీదు. ఆ దేశం మమ్మల్ని డీటైన్ చేసి ఒక రెఫ్యూజీ క్యాంప్లో ఉంచారు. మా అమ్మ పద్మావతి ఎంతో కష్టపడి పనిచేసేవారు. అంత కష్టంలోనూ నాకేలోటు రానివ్వలేదు. ఆవిడే నా ఇన్స్పిరేషన్.
అప్పుడు అమ్మకు నేను ఎలా అయినా హెల్ప్ చేయాలనుకునేదాన్ని. కానీ అక్కడ పనిచేయడానికి నాకు శక్తి లేదు, వయసు లేదు. ఏం చేద్దామని ఆలోచించినప్పుడు నాకు సమాధానం దొరికింది. భాష, అక్కడున్న వాళ్ళు కమ్యూనికేట్ చేయడానికి కష్టపడేవాళ్ళు. వాళ్ళకి ట్రాన్స్లేటర్గా పనిచేయడం మొదలుపెట్టాను. డబ్బులు వచ్చేవి కావు, కానీ ఆకలికి ఒక బ్రెడ్ పీస్ దొరికేది. ఈ కంపెనీకి, నా ఎదుగుదలకి అదే మొదటి మెట్టు. ఎందుకు నన్ను స్టాక్ చేస్తున్నావు? నీకు అసలు పని పట్టలేదా? మీలాంటి అబ్బాయిలు అందరూ డిస్గ్రేస్. మేఘనా, కంట్రోల్ యువర్సెల్ఫ్. లేదండి, తన కోపడంలో తప్పే లేదు. నేనే కదా వెంటపడ్డాను. కానీ మిమ్మల్ని స్టాక్ చేయడానికో డిస్టర్బ్ చేయడానికో కాదు. మిమ్మల్ని చూశాను, మీరు నచ్చారు, అది మీతో చెప్పాలనుకున్నాను. ఇంకెప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. మీరు అచీవ్ చేసింది మామూలు విషయం కాదు. కంగ్రాట్స్, బై. వాట్ ఎవర్. మా రామ్మా, ఏంటా శాండ్విచ్ తింటూ పాట పాడుతున్నావు? అంటే నువ్వు ఫీల్ అవ్వట్లేదా? బాగా స్పోర్టివ్గా ఉన్నాడట. తన్ని చూశాను, నచ్చింది. ట్రై చేశాను, వర్కౌట్ అవ్వలేదు. ట్రై చేయడానికి మనకెంత హక్కు ఉందో, రిజెక్ట్ చేయడానికి తనకే అంతే హక్కు ఉందిగా. అవునవును, అది కూడా నిజమే. సరే, నెక్స్ట్ ప్లాన్ ఏంటి? మీ ఇద్దరిని డ్రాప్ చేసి నేను జంపు. అమ్మయ్యా, ఆ అబ్బాయి చూడడానికి మంచోళ్ళగే ఉన్నాడు. ఏ అబ్బాయి? అదే నువ్వు ఉదయం తిట్టేవే ఆ అబ్బాయి. అమ్మా, చాలా ఆప్తావా? నీ కంటికి అందరూ మంచివాళ్ళలాగే కనిపిస్తారు. ఏదో ఫేస్బుక్లో చూశాడంట, వెంటనే నచ్చేశానంట. పని పాట లేకుండా ఎప్పుడు వెంట పడుతూనే ఉన్నాడు. సో ఫిల్మీ, వాడేలా నచ్చాడు నీకు? ఓ అబ్బాయికి ఓ అమ్మాయి నచ్చిందంటే దాన్ని డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను చెప్పడంలో తప్పేమీ లేదు. ఇప్పుడు ఎందుకమ్మా వాడి కోసం ఇంతలా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు? నేను వాడి కోసం సపోర్ట్ చేసి మాట్లాడడం లేదు. నీకు తోడుంటే బాగుంటుందని చెప్తున్నా. ఓ తోడు లేకపోతే ఏ సమస్య లేకుండా సంతోషంగా ఉండగలం అనుకుంటున్నావా? ఒంటరిగా ఉన్నవాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. నా లైఫ్లో నా రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వలేదు. అది తెలుసో తెలియకో నిన్ను గాయపరిచింది. ఐమ్ సారీ. ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు? నా లైఫ్లో జరిగినట్టే నీకు జరుగుతుందనుకోకో. ఎవరి గురించి సరిగ్గా తెలుసుకోకుండా ఓ నిర్ణయానికి రాకో. ఓ అబ్బాయి ఒక అమ్మాయి వెంట పడుతున్నంత మాత్రాన వాడిని డెస్పరేట్ అనుకోకో. ఎవరికి తెలుసు వాడు జెన్యున్ అయి ఉండొచ్చు. మనం చూసే ప్రతి ఒక్కరిని నమ్మలేం, ఒప్పుకుంటాను. అలా అని మనం బతకడం మానేయలేంగా. చూస్ సమ్వన్, మాట్లాడు, చాట్ చేయి అబ్బాయితో, తన గురించి పూర్తిగా తెలుసుకో. నీ మనసుకు నచ్చితే అప్పుడు చెప్పు, నేను నీకు సపోర్ట్గా ఉంటాను. రా, భోజనం. దరిద్రం వదులుతుంది. ఫోన్ ఇక్కడ